उम्मड़ी जिल्लाकु मरी केटीआर गारु मरी केटी रामाराव गारु एदैते एल्लुंडि जरगबोये मेदकु सभकु मरी मुख्यंगा ब्रह्मांडंगा माकु प्रजल नुंचि गानी मरी मा कार्यकर्तल नुंचि गानी भारी स्पंदन उन्नदि। మరి ఏడు నియోజకవర్గాల నుంచి ఎక్కడ కూడా మా ముఖ్య కార్యకర్తలు మరి మొన్న గెలిచిన సర్పంచ్లే కావచ్చు, వార్డ్ నెంబర్లే కావచ్చు, మాజీ సర్పంచ్లే కావచ్చు, ప్రస్తుతం ఉన్న ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, రైతు సమన్వయ కమిటీ కావచ్చు, మార్కెటింగ్ కమిటీ కావచ్చు, మరి గ్రామ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా దాదాపు 20,000 మంది మాకు ముఖ్య కార్యకర్తలు మా జిల్లాలో మా పార్లమెంట్ పరిధిలో ఉన్నారు। వాళ్ళందరూ కూడా మరి రేపు జరగబోయే మొట్టమొదటి సమావేశం ఇది, పార్లమెంట్ ఎన్నికల ముందు మొట్టమొదటి సమావేశం మేము జరుపుకుంటున్నాము। రేపు పార్లమెంట్ తెలంగాణలో ఉన్న 16 పార్లమెంట్ సీట్లు 16కు 10 గెలుచుకొని మరి కేంద్రంలో మేము కీలకమైన పాత్ర వహించాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారి ఏదైతే ఆశయము, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు గాని మరి హక్కులు గాని ఇవన్నీ తెలుసుకోవాలంటే మరి మాకు 16 సీట్లు 16 గెలిచినట్టయితే మరి మనము తెలంగాణ రాష్ట్రం కీలకమైపోతుంది, రేపు ప్రభుత్వంలో కూడా మేము ఉంటాము, ఖచ్చితంగా మేము అన్ని సాధించుకోగలుగుతామని చెప్పి ఇల్లులో జరిగిన ఎన్నికల్లో కూడా అన్ని నియోజకవర్గాల బ్రహ్మాండంగా మరి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ మెదక్ జిల్లాల దాదాపు మాకు తెలంగాణ మన తెలంగాణ అన్ని జిల్లాల కంటే అత్యధికంగా మరి ఎమ్మెల్యేలు గెలిచిన జిల్లా ఏదైనా ఉందంటే ఇది, దాంట్లో మేయార్డ్ తోటి గెలిచిన జిల్లా మరి 10కి కానీ 9 గెలిచినాం మేము, ఆ ఒక్కటి కూడా మరి కొందరు వృద్ధులు అట్లాంటి వాళ్ళు కళ్ళు కనబడని వాళ్ళు ఆ ట్రక్ మీద వేసి మరి ఆ ట్రక్ వల్ల మేము ఇక్కడ సంగారెడ్డిని కూడా కోల్పోయినాం, కానీ మరి నైతికంగా మరి మేము ఇక్కడ కూడా మేమే ఎమ్మెల్యేగా మేము ఊహించుకుంటారు, ప్రజలు కూడా అదే విధంగా ఊహించుకుంటారు, కాబట్టి ఖచ్చితంగా ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారి స్వయంగా 5 లక్షల మెయార్టీతోటి పైచలకు గెలుస్తుందని చెప్పి మరి ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది। ఖచ్చితంగా ఏది ఏమైనా రేపు జరగబోయే మరి మెదక్లో జరగబోయే సభ బ్రహ్మాండంగా మరి సక్సెస్ కాబోతున్నది, మరి అన్ని నియోజకవర్గాలు ఉత్సాహంగా మా కార్యకర్తలందరూ కూడా రాబోతున్నారు, కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతాం। మరి దీనిలో 5 లక్షలు తగ్గకుండా మేయర్ తోటి కూడా మేము గెలిపించుకుంటాం, మరి 16 స్థానాలు కూడా మిగతా జిల్లాలు కూడా వాళ్ళు కూడా ఉత్సాహంగా ఉన్నారు। మరి మొన్న అసెంబ్లీ రిజల్ట్స్ ఎట్లా ఈ విధంగా వచ్చాయో అదే విధంగా పార్లమెంట్ కూడా రిజల్ట్స్ రాబోతున్నాయి, ఎన్నికలకు పోయినాం మేము, తర్వాత సర్పంచ్ ఎలక్షన్లకు పోయినాము, మరి అదే ఇప్పుడు కంటిన్యూషన్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నది, మరి దాన్ని అప్పుడు ఏదైతే ప్రణాళికలతో పోయినామో అదే ప్రణాళికలతో ముందుకు పోతాము। రేపు మన రాష్ట్రానికి రావాల్సిన మరి నిధులు కానీ ఇంకేదన్నా కానీ మరి ఇవమ్మ 16 గెలిచినట్టయితే మన కేంద్రంలో కీలకమవుతాం, ఆ కీలకమైతేనే మన రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, మరి బంగారు తెలంగాణ రాష్ట్రము లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం, కాబట్టి 16 గెలిపించుకోవాలి అని ప్రజలు మనల్ని మొన్న విశ్వసించి మాకు భారీ మెయార్ట్ ఇచ్చారు, ఖచ్చితంగా ఇప్పుడు కూడా మరి ఆ భారీ మెయార్ట్ మళ్ళొకసారి మరి నిరూపించుకోవడానికి ఇది ఒక అవకాశం, కాబట్టి మేము ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకంతో మరి రేపు అభివృద్ధిలో కూడా ఏ విధంగా అభివృద్ధి చేసుకుందాం, మరి పార్టీ ఏ విధంగా పనిచేయాలని చెప్పి మరి ఆ కేటీఆర్ గారి నాయకత్వంలో మనం ఒక యువ నాయకుడిని ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు, కాబట్టి ఆ ఉత్సాహంతో యువకులు కూడా ఈరోజు ముందున్నారు, మరి ఆ ఉత్సాహం మళ్ళీ ఒకసారి మరి రికార్డు మేము బ్రేక్ చేయబోతున్నాం।